हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल तेलुगु वाल। फ्रेंड्स, चाला मंद की वेड़ चेस्तू उंटुंदी। वंट्लो वेड़ चेस्ते अनेक अनारोग्य समस्यलु वस्तायी। मुख्यंगा मूत्रानिकि वेल्लिनप्पुडु मंट नोप्पि वस्तुंदी। वेड़ चेयडानिकि कारणालु एंटंटे वाटर नि तक्कुवगा तागिना, मशला उन्न आहारान्नि तीसुकोवडं वल्ल, एंडलो एक्कुवगा तिरिगिना, मेडिसिन्स एक्कुव यूज चेसिना वेड़ चेस्तू उंटुंदी। మూత్రంలో మంట నొప్పి రావడం వల్ల చాలామంది మూత్రానికి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటారు। కాబట్టి ఈరోజు చూపించే ఈ డ్రింక్ని గనుక మీరు తాగితే 5 నిమిషాల్లోనే శరీరంలోని వేడి వెంటనే తగ్గిపోతుంది। అంతేకాదు మూత్రంలో మంట నొప్పి కూడా పోతుంది। ఒక్కసారి ఈ డ్రింక్ని తయారు చేసుకుని తాగండి, హెల్త్కి కూడా చాలా మంచిది। మనం ఇందులో యూస్ చేసినవన్నీ కూడా మన హెల్త్కి చాలా మేలు చేస్తాయి। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి। ముందుగా మనకి కావాల్సిన సబ్జాలు, ఇవి మనకి మార్కెట్ లో దొరుకుతాయి। మీరు ఒక స్పూన్ సబ్జాలను ఒక గిన్నెలోకి తీసుకోండి। తరువాత మీరు గోరువెచ్చటి వాటర్ ని యాడ్ చేసుకొని ఒక అరగంట పక్కన పెడితే సబ్జాలు ఉబ్బుతాయి। సబ్జాలు శరీరంలో ఉన్న ఎంతటి వేడినైనా తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి। బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా కాపాడతాయి। చలవ చేయడానికి కూడా సబ్జాలు చాలా బాగా ఉపయోగపడతాయి। శరీరంలో ఉన్న వేడిని త్వరగా తగ్గించడానికి ఈ సబ్జాలు చాలా బాగా ఉపయోగపడతాయి। ఈ విధంగా మీరు ఒక అరగంట నానబెట్టుకోవాలి। తరువాత మీరు మిక్సీ జార్ని తీసుకోండి। తరువాత ఒక స్పూన్ జీలకర్రను తీసుకోవాలి। జీలకర్ర వల్ల మన ఆరోగ్యానికి చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి। మూత్రంలో నొప్పి మంటను పోగొట్టడానికి ఈ జీలకర్ర ఔషధంగా పనిచేస్తుంది। అంతేకాదు జీలకర్ర జీర్ణక్రియ సమస్యలను కూడా పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది। తరువాత మీరు ఒక గుప్పెడు కొత్తిమీరను తీసుకోండి। నీటిగా వాటర్ తో క్లీన్ చేసుకొని తీసుకోవాలి। కొత్తిమీరలో ఉన్న ఔషధాలు యూరిన్ ఇన్ఫెక్షన్ నివారిస్తాయి। అంతేకాదు కిడ్నీలో ఉన్న రాళ్ళను కరిగించడానికి కూడా ఈ కొత్తిమీర చాలా బాగా ఉపయోగపడుతుంది। ఒంట్లో ఉన్న వేడిని తగ్గించడానికి కూడా దీనిలో ఉన్న పోషకాలు చాలా బాగా ఉపయోగపడతాయి। కొత్తిమీరను కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి। తరువాత మీరు ఒక పావు టీ స్పూన్ సాల్ట్ ని తీసుకోండి। సాల్ట్ కూడా బాడీని హైడ్రేట్ గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది। శరీరంలో ఉన్న బ్యాక్టీరియాలను కూడా పోతాయి। మనం ఇందులో యూస్ చేసినవన్నీ కూడా బాడీలో ఉన్న హీట్ ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి। ఇంకా అనేక అనారోగ్య సమస్యలను పోగొట్టడానికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి। ఇప్పుడు ఈ మూడింటిని కూడా మిక్సీ వేసుకొని పౌడర్ లాగా చేసుకోండి। చూసారు కదా, ఈ విధంగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా ఒక గ్లాస్ తీసుకోండి। తర్వాత పెరుగును ఒక 2 స్పూన్లు తీసుకోవాలి। పెరుగును మెత్తగా ఈ విధంగా స్పూన్ తో అయినా చేసుకోండి। పెరుగులో ఉన్న పోషకాలు బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా కాపాడతాయి। శరీరంలో ఉన్న వేడిని మూత్రంలో మంటను తగ్గించడానికి పెరుగు బెస్ట్ అని చెప్పొచ్చు। అంతేకాదు పొట్టలో కూడా చల్లగా ఉంటుంది। ఒత్తిడిని ఆందోళన కూడా తగ్గించి మెదడును ప్రశాంతంగా ఉంచడానికి పెరుగు చాలా బాగా ఉపయోగపడుతుంది। అంతేకాదు దీనిలో ఉన్న కాల్షియం ఎముకలు కూడా స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తాయి। ఇంకా పెరుగును తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి। పెరుగును బాగా కలుపుకున్న తర్వాత వాటర్ ని యాడ్ చేసుకోండి। గ్లాసు కొంచెం తక్కువ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। సబ్జాలను యాడ్ చేసుకోవాలి కదా, అందుకే కొంచెం తక్కువ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। తరువాత మీరు ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా పుదీనా జీలకర్ర పౌడర్, దాన్ని ఒక స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। కిడ్నీలో స్టోన్స్ ఉండడం వల్ల కూడా మూత్రంలో మంట నొప్పి వస్తుంది, కాబట్టి పుదీనా జీలకర్ర కిడ్నీలో ఉన్న రాళ్ళని కరిగించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి। కాబట్టి ఈ డ్రింక్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి। ఈ డ్రింక్ తాగడం వల్ల ఒంట్లో వేడి అనేది ఉండదు। చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీరు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న సబ్జాలు ఉన్నాయి కదా, వాటిని ఒక 3 స్పూన్లు యాడ్ చేసుకోవాలి। 3 స్పూన్లు సబ్జాలు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి। ఈ డ్రింక్ చాలా టేస్ట్గా ఉంటుంది। మీరు ఈ డ్రింక్ని డేలో ఎప్పుడైనా తాగొచ్చు। మన డ్రింక్ అనేది రెడీ అయింది। మీరు ఈ డ్రింక్ని వేడి చేసినప్పుడే కాదు, మసాలా ఆహారం తీసుకున్నప్పుడు, బిర్యానీ తిన్నప్పుడు, అలాంటి సమయంలో కూడా ఈ డ్రింక్ని తాగడం వల్ల వేడి చేయడం, మూత్రంలో మంట, నొప్పి అనేవి ఉండవు। ఒంట్లో ఉన్న ఎంతటి వేడినైనా బయటికి పంపడానికి ఈ డ్రింక్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది। బాడీని కూల్గా ఉంచుతుంది, బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది। ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా బాడీలో ఉన్న వేడిని, మూత్రంలో మంట, నొప్పిని 5 నిమిషాల్లో ఎలా పోగొట్టుకోవాలో తప్పకుండా ట్రై చేయండి। ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి। మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి।